వస్తా ఉంటే కళా కుమార్ గారు ఫోన్ వచ్చింది, నా ప్యాకెట్ పట్టుకున్నారని. నేను వస్తూ వస్తూ అలా వెళ్ళాను, ఎస్ఐకి ఫోన్ చేశాను. ఏమంటే అతను డయాలసిస్ పేషెంట్, కిడ్నీలు ఉండిపోయినాయి, ఇంటి దగ్గర కూర్చుని ఉన్నాడు, ఏదో టైంపాస్ అతను ప్యాకెట్ ఆడుకుంటాడు, కానీ ప్యాకెట్ ఉంది కాదు అతనికి. అతను చూడండి, రెండు కిడ్నీలు పోయినాయి, డయాలసిస్ చేసుకుంటాడు, ఏదో టైంపాస్ కోసం టైంపాస్ అవ్వకు చేస్తున్నాడు. సరే అంటే వదిలేండి, లేకపోతే కేసు పెడతానంటే మీ ఇష్టం అంటే. నేను డైరెక్ట్ గా వెళ్ళాను అవిశ్వసరాపురం, వెళ్ళాను అక్కడి నుంచి మల్లిపురం. వెళ్తే ఆయన ఎస్ఐ గారు ఉన్నారు. ఎస్ఐ గారు ఉండి, సార్ కేసు పెట్టాలండి, బొళ్ళు అండి, డబ్బులు ఉన్నాయండి, అదేవిధంగా సెల్ ఫోన్లు అండి, ఈ సెల్ ఫోన్లు బొళ్ళు వదిలేయండి, మీరు కాసేపు ఉండి మీరు కేసు పెట్టాలంటున్నారు కాబట్టి వీళ్ళు ఫోన్ స్టేషన్కి వచ్చి సంతకం పెడతారు. 9 మంది అన్నారు కదా, 9 మంది వచ్చి సంతకం పెడతారు, మీరు కేసు కట్టండి, వాళ్ళు బెయిల్ ఫైన్ కట్టేస్తారని చెప్పారు. చెప్తే నేను కుదరదండి అన్నాడు. సీఏ గారితో మాట్లాడినా ఈయన ఒప్పుకోలేదు. కుదరదండి, నేను 8 పైసలు కేసు పెడతాను, నువ్వు కేసు కట్టుకోవాలి తీసుకో, ఇంకేం వదలరే, నువ్వు తీసుకెళ్లిపోయి నువ్వు కేసు కట్టుకో, నీకు ఎమ్మెల్యే చెప్పినా విలువ లేదని చెప్పేసి నేను వెళ్ళిపోయాను అక్కడి నుంచి. వెళ్ళిపోయిన తర్వాత నేను అక్కడ సెంట్రల్ గారు అక్కడికి వెళ్ళాను. వెళ్తే ఇక్కడికి వచ్చి వీళ్ళు తీసుకొచ్చి స్టేషన్ లో పెట్టి అక్కడ వీరాంగం ఆ లంచాకుడికి ఎమ్మెల్యే అని గొప్పడు అనుకుంటాడా, అండ్ పాయింట్ బ్లాక్ లో పెట్టి కాల్ చేస్తాను, దాని పెనగాడు అనుకుంటాడు లంచాకుడికి బూత్లా. చాలా దారుణంగా నన్ను ఏమైనా పీకుతారా, ఇదిగో ఏమైనా పీకమని వచ్చేసి అని అంత దారుణంగా బూత్లు అక్కడ మాట్లాడితే దాని గురించి మనం వెళ్ళాము. వాళ్ళు ఆగండి బాబు, అక్కడ పేకాట జరిగింది కానీ వాళ్ళు వదిలేయమన్నా వదలమనలేదు వాళ్ళని, ఇంకా వాళ్ళు కేసు పెట్టేసుకున్నారు, తీసుకెళ్లారు, ఇప్పుడు స్టేషన్ ఉన్నారు. స్టేషన్ మనం ఏం దాని గురించి పట్టించుకోలేదు, వదిలేసి వెళ్ళిపోయి వదలమన్నాం. మర్యాదగా ఎమ్మెల్యే వెళ్ళారు కాబట్టి గౌరవం కోసం వదలమన్నాడు, అసలు గౌరవించలేదు, నేను వదిలేశాను. కానీ అక్కడికి వెళ్ళి వాడేమన్నా మొనగాడు అనుకుంటున్నాడో లైన్ చేయకూడదు, పాయింట్ బ్లాక్ లో పెట్టి కాల్ చేస్తున్నాను. ఇంకా నన్నే కాల్ చెప్తానంటే ఇది ఎవరైనా ఉంచుతాడా, మలికపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా ఉంచుతాడా? 20,000 తీసుకున్నాను, దీన్ని ఇప్పటికీ వదలలేదు. అటువంటి ఒక సాడిస్ట్ ఇతను, ఏం రోజు అంత మానం తాగుతూనే ఉంటాడు అతను. ఏం మాట్లాడుతున్నాడు మీకు అందరికీ తెలిసే ఉంటుంది, బూతులు నోరిపితే బూతులు చెప్తాడు. ఆ బూతులు ఏం చేసాడంటే ఎమ్మెల్యేని కూడా తిట్టాడు. ఎమ్మెల్యే అని పీగుతాడా? ఎమ్మెల్యే లంచేవాడు కానీ స్థాయి వచ్చిందంటే ఇంకా డిపార్ట్మెంట్ సిగ్గుతో తలంచుకోవాలి. మేము మన డిఎస్పీ గారు ఇప్పుడు మాట్లాడారా, మనం వెళ్ళిన తర్వాత మీకు న్యాయం చేస్తాం, మీరు అక్కడి నుంచి వాళ్ళని అందరినీ పంపించేయండి అని చెప్పిన తర్వాత మనం వచ్చేసి మనం కూడా ఇలాంటివి ఏమైనా ధర్నా చేస్తే ఆ తలుపులు అయ్యి భద్ర కొట్టకూడదు పోలీస్ స్టేషన్కి. తప్పు మనదే, మేమందరం కేసులో ఉన్నాం, ఇప్పుడు మా మీద కేసు పెడతారు, మా మీద కేసు పెడతారు. తప్పు అయ్యి వెళ్ళిపోయి ఆ తలుపులు బద్దలు కొడితే ఏంటి ఉపయోగం, ఏం కలిసి వస్తుంది? పోలీస్ స్టేషన్ తలుపులు బద్దలు కొట్టారు కాబట్టి మేము కేసులో ఉంటాం. కేసు తప్పదే కేసు ఎలాగ పెడతారు, రేపు కేసులో ఉంటాం, ముఖ్యంగా ఉన్నది కేసులో పెట్టేస్తారు. అదే విధంగా మనం కేసు పెడతాం ఎస్ఐ దగ్గర, ఎస్ఐ దగ్గర కేసు పెడతామంటే మీకు ఎంక్వైరీ చేసి న్యాయం చేస్తానని చెప్పి డిఎస్పీ గారు చెప్పారు. అందుకే మనం వచ్చేసాం ఫర్దర్గా అక్కడికి వెళ్ళి రేపు డిఎస్పీ గారిని అందరం కలుద్దాం, న్యాయం జరగకపోతే అప్పుడు ఆలోచిద్దాం. మళ్ళా ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.